ఈ రోజు నేను మీకు వీడియోలో ఒక దీని ఏమనాలి, ఇది యాక్చువల్గా అక్వేరియం అండి. అక్వేరియమా అనుకుంటున్నారా? అవును, నేను దీని ప్రాసెస్ ఏంటన్నా చూపిస్తాను. ఇది ఒక అక్వేరియం, కానీ నేను ఇప్పుడు దీంట్లో ఫిష్ని వేయకుండా ఫ్లవర్స్ పెడదాం అనుకుంటున్నాను. ఎలా ఉంటుందో చూసేద్దాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక వాల్ అక్వేరియం అండి, స్టాండ్ అక్వేరియం. మనకి కావాలంటే ఇట్లా స్టాండ్ వస్తుంది, మనం దీంట్లో ఇట్లా పెట్టేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఈ బ్యాక్ సైడ్ ఒక హోల్ ఉంటుంది, దీన్ని ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక మేక్ వేసుకుని హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ మనం దీన్ని స్టాండ్ కింద ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చూస్తున్నారు కదా, ఇట్లా పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను దీంట్లో వాటర్ ఫిల్ చేస్తున్నాను. ఇది దీంట్లో ఇక్కడ వరకు మనం వాటర్ ఫిల్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, దీంట్లో నేను ఇక్కడ వరకు వాటర్ ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక చాపను వేసుకుంటే ఇది అక్వేరియం అవుతుంది అన్నమాట. దీంట్లో కూడా మనం ఏ రకం చేప అంటే ఫైటర్ ఫిష్ ఉంటుంది కదండి, ఆ ఫైటర్ ఫిష్ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి. ఎందుకంటే అది సింగిల్ ఉంటుంది కాబట్టి, సింగిలే పెంచుకోవాలి కాబట్టి. అలాగే మనకి కావాలంటే కనుక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ స్టోన్స్ కూడా వేసుకోవచ్చు. దగ్గర నుంచి చూపిస్తాను. ఈ విధంగా మనం కలర్ స్టోన్స్ వేసుకుని దీంట్లో మనం ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదండి, దీంట్లో మనం ఒక ఫిష్ వేసుకుంటే ఇది చిన్న వాల్ అక్వేరియం, సారీ స్టాండ్ అక్వేరియం. లేదు మనకి స్టాండ్ వద్దు అనుకుంటే కనుక ఈ స్టాండ్ ఈ విధంగా తీసేయచ్చండి. దీన్ని వాల్కి ఈ విధంగా మనం హ్యాంగ్ చేసుకుంటే ఇది వాల్ అక్వేరియం అవుతుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి మా ఇంట్లో పూసిన ఫ్లవర్స్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటే కొమ్మ, దీనికి ఫ్లవరింగ్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయన్నమాట. చూస్తున్నారా, ఈ ఫ్లవర్స్ని నేను ఇప్పుడు దీంట్లో పెట్టాలనుకుంటున్నాను. పెట్టేస్తున్నాను. చూసారా, చూడడానికి ఎంత బాగుందో కదా. చూస్తున్నారు కదండి, ఇది యాక్చువల్గా వాల్ అక్వేరియం, సారీ స్టాండ్ అక్వేరియం. వాల్కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు మనం. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఫిష్ లేదు కాబట్టి నేను ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాను అన్నమాట. చూడడానికి అయితే పీస్ చాలా 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 బాగుందండి. ఇది ఆన్లైన్లో కూడా మనం తీసుకోవచ్చు, నేను బయట షాప్లోనే తీసుకున్నాను. ఇంకా దీంట్లో రౌండ్ అలాగే ఓవల్ షేప్ ఇలా షేప్స్ చాలా ఉన్నాయి. నేను వచ్చేసి ఈ సింబల్ తీసుకున్నాను, అది కూడా వైట్ తీసుకున్నాను. సింబల్స్లో కూడా కలర్స్ ఉన్నాయి. అయితే ఇలా వైట్ తీసుకుంటే దీంట్లో ఒక రెడ్ కలర్ ఫైటర్ ఫిష్ వేసినట్టయితే మనకు చాలా బాగుంటుంది, అందుకోసం నేను వైట్ ప్రిపేర్ చేశాను. రెడ్ కంటే కూడా వైట్ బాగుంది అనిపించింది. చూస్తున్నారా, స్టాండ్ అక్వేరియంలో నేను ఈ విధంగా ఫ్లవర్స్ని డెకరేట్ చేశాను. ఫ్యూచర్లో ఫిష్ వచ్చినట్టయితే కనుక దాంట్లో ఫిష్ వేసిన తర్వాత అది ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారా ఎలా ఉందో, నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇది అక్వేరియమే అవ్వచ్చు కానీ ఫ్లవర్స్ని కూడా పెట్టుకోవచ్చు. ఐడియా ఎలా ఉంది, బాగుందా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యూచర్లో ఇలాగే ఉంచేస్తాను, దీంట్లో ఫిష్ కూడా వేస్తాను. ఫిష్ వచ్చిన తర్వాత ఎలా యూజ్ చేస్తున్నాను అన్నది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికి ఈ విధంగా ప్లాన్ చేశాను అనమాట, నాకైతే చాలా నచ్చిందండి. దీన్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే కనుక వాల్ అక్వేరియం అనేసి మనం ఎక్కడైనా మనం ఆన్లైన్ షాపింగ్లో మనం చెక్ చేసుకోవచ్చు. దీంట్లో షేప్స్ కూడా ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.